వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలసిస్ రోజు వార్తాపత్రికలో ఉన్న ప్రధాన అంశాలకు చర్చిద్దాం ముందుగా ఈనాడు వార్తాపత్రిక ఇందులో గనక చూసుకుంటే ప్రధానంగా ఆదివాసీ గిరిజన వికాసంలో అగ్రగామి తెలంగాణ అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఇక సీఎం కేసీఆర్ ముఖ చిత్రం ఇవ్వడం జరిగింది శ్రీ కె చంద్రశేఖరరావు గారి మార్గ నిర్దేశంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది ప్రత్యేక అభివృద్ధి పదం చట్టం తెచ్చి ఆదివాసీ గిరిజనుల జనాభా దామాషాకు అనుగుణంగా నిధులు కేటాయించి ఖర్చు చేస్తుంది ఆదివాసీ గిరిజనుల సంక్షేమం అభివృద్ధి సంస్కృత పరిరక్షణ కోసం పాటుపడుతోంది ఇక దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని ముఖ్య కార్యక్రమాలు అయితే ఇవ్వడం జరిగింది కొమరంబింబ ఆసిఫాబాద్ ఆదివాసీ భవనం బంజర హిల్స్ రోడ్ నెంబర్ టెన్ హైదరాబాద్ స్థలం ఒక ఎకరం నిర్మాణ వ్యయం ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన అభివృద్ధి సాధికారత కోసం ప్రత్యేక అభివృద్ధి నిధికి చట్టబద్దత కల్పించి డెబ్బై ఐదు వేల నాలుగు వందల యాభై కోట్లను కేటాయించింది ఇందులో ఇప్పటి వరకు ఏడు వేల రెండు యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది ఇక గ్రామ పంచాయతీలుగా తండాలు గూడెంలు మా గూడెంలో మా రాజ్యం మా తండాలో మా రాజ్యం కావాలని ఆదివాసీ గిరిజనులు దశాబ్దాల తరబడి డిమాండ్ చేస్తున్న సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ట్రంలోని మూడు వేల నూట నలభై ఆరు తండాలకు గూడెంలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్లు ఐదుగురు మున్సిపల్ మేయర్లు చైర్పర్సన్లు అనేక మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎస్టీ పంచాయతీల్లో మూడు వేల నూట నలభై ఆరు సర్పంచ్లు వార్డు సభ్యులతో సహా ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై రెండు మంది పరిపాలనలో పాల్పంచుకున్నారు ఇక అన్ని గ్రామ పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణం ఇక ఎస్టీ ఆవాసాలలో సమగ్ర మౌలిక వసతులు రాష్ట్రంలో ఎస్టీలు ఎక్కువగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలో ముప్పై రెండు ఆదివాసీ గిరిజన బంజార ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం జరిగింది ఎనిమిదేళ్లలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పదహారు వందల ఎనభై రెండు ఎస్టీ ఆవాసాలకు పన్నెండు వందల డెబ్బై ఆరు కోట్లతో బీటీ రోడ్లు వేయడం జరిగింది ఇక అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలు నివసిస్తున్న గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు మురుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణానికి ప్రత్యేక నిధుల కింద నూట ముప్పై మూడు కేట్లు కోట్లు కేటాయించబడింది ఇక పల్లె ప్రగతిలో భాగంగా అన్ని ఎస్టీ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ ట్రాలీ ట్రాంకర్లను సమకూర్చింది ఇక పల్లె ప్రగతి వనాలు డంపింగ్ యార్డ్లు వైకుంఠ ధామాలు తదితర పనులన్నిటినీ కల్పించింది ఇక ఏడాది రెండు వేల తొంభై గిరిజన ఆవాసాలకు రోడ్డు సౌకర్యం కొరకు వెయ్యి కోట్లు కేటాయించింది ఇక ఆదివాసీ గిరిజన జీవితాల్లో విద్యుత్ వెలుగులు ఇక ఎస్టీ సామాజిక వర్గాల నివాస గృహాలకు నూట ఒక్క యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తోంది రాష్ట్రంలోని అన్ని ఎస్టీ ఆవాసాలకు మూడు ఫేజ్ విద్యుత్ సరఫరా వ్యవసాయానికి విద్యుత్ను ఉచితంగా అందిస్తోంది ఇక రెండు వేల పద్నాలుగు వరకు బకాయి పడిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం మాఫీ చేసింది ఇక ఇది ఏంటంటే ఈరోజు విమోచన దినోత్సవాన్ని మన తెలంగాణ కే రాష్ట్రం అయితే ఇప్పుడు సమైక్యత దినంగా ప్రకటించింది అయితే మూడు రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తోంది పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ సందర్భంగా అసలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అన్న దానికి సంబంధించి అయితే ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా భీం ఆదివాసీ భవన్ సేవాలాల్ బన్సరా భవన్ల ప్రారంభోత్సవం నేడు జరగబోతోంది ఇక తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్టీల విద్యా వికాసం కోసం ప్రత్యేక గురుకులాలు ఆదివాసీ గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ ఇక ఘనంగా గిరిజన జాతరలు పండుగలు గిరిజన రిజర్వేషన్ల పెంపుదల ఇక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత షెడ్యూల్ తెగల రిజర్వేషన్ ఆరు నుండి పది శాతం పెంపు కోసం బిల్లును తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది చట్టబద్ధత కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇక ప్రభుత్వ ఎక్సైజ్ షాప్ కేటాయింపులో ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది ఆదివాసీ గిరిజన తెగల సమగ్ర అభ్యున్నత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి మార్గనిర్దేశంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది అయితే ఈ రోజు ఈ సందర్భంగా పదహారు పదిహేడు పద్దెనిమిది ఏదైతే వారోత్సవాలు చేయడానికి తెలంగాణ రాష్ట్రం నిర్ణయించిందో దానికి సంబంధించి అయితే ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నా ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరిగింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది మెయిన్ వార్తల్లోకి వెళ్తే కనుక అంగారకుడిపై జీవం అంటూ కూడా ఇక్కడ మెయిన్గా హెడ్లైన్ అవ్వడం జరిగింది కీలక నమూనాలను విశ్లేషించిన పర్సవర్నెస్ రోవర్ ఇక వాషింగ్టన్ అంగారకుడిపై జీవాన్వేషణ సాగిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన రోవర్ కీలక ఆవిష్కరణ చేసింది అరుణ గ్రహ జెజెరో బిలంలో ఆర్గానిక్ పదార్థాలను గుర్తించింది అయితే దీన్ని బట్టి అక్కడ జీవం ఉనికి నిర్ధారణ అయినట్లు కాదు కొన్నేళ్లలో ఈ నమూనాలను భూమికి రప్పించి పరిశోధిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు అయితే అంగారకుడిపై జీవం ఏ విధంగా ఉంటుందంటే ముందు ముందు రోజుల్లో అంగారకుడిపై కూడా జీవించగల అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనే అనేది కూడా ఇక్కడ అంగారుడికిపై జీవ అన్వేషణ అంటూ కూడా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి దీనికి సంబంధించింది రోవర్ కీలక ఆవిష్కరణ చేసింది అనుగ్రహ జెజెరో బిలంలో ఆర్గానిక్ పదార్థాలను గుర్తించింది అయితే దీన్ని బట్టి అక్కడ జీవం ఉనికి నిర్ధారణ అయినట్లు కాదంట అన్నట్లు కూడా చెప్తుంది అయితే కొన్నేళ్లలో ఈ నమూనాలను భూమికి రప్పించి పరిశోధిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు అయితే వెలుగులోకి వస్తాయంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక అరవై శాతం మంది విఆర్ఏలకు పేస్కేల్ విద్యార్హతలు లేని వారికి గౌరవ వేతనం పెంపు గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ వర్తింపజేసేందుకు రెవెన్యూ ఆర్థిక శాఖలు కసరత్తు చేస్తున్నాయి ఇరవై మూడు వేల వీఆర్ఏల పోస్టులకు గాను ప్రస్తుతం ఇరవై ఒక్క వేల ఐదు వందల మంది వరకు ఉన్నారు వీరిలో అరవై శాతం మందికి పే స్కేల్ అమలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక విద్యార్హతల వారీగా ఇప్పటికే వారిని విభజించి ఒక జాబితా అయితే సిద్ధం చేశారు అయితే గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ వర్తింపజేసే విధంగా రెవెన్యూ అధికారులు అయితే ఆర్థిక శాఖ కసరత్ అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి గాను ప్రస్తుతం ఇరవై మూడు వేల వీఆర్ఏ పోస్టులకు గాను ప్రస్తుతం అయితే ఇరవై ఒక్క వేల ఐదు వందల మంది వరకు ఉన్నారు వీరిలో అరవై శాతం మందికి పే స్కేల్ అమలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే కూడా తెలుస్తోంది వార్త దానికి అయితే ఇవ్వడం జరిగింది ఇక ప్రమాణాలకు దూరం పరమ ఘోరం అంటూ కూడా ఇవ్వడం జరిగింది గురుకులాలు వసతి గృహాల్లో తినడానికి వీలు లేకుండా ఆహారం తరచూ ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఇది మెయిన్ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది ఒక వార్తలోకి వెళ్తే గనక రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది తినేందుకు వీలుగా ఉందా ఏజెన్సీలు సరఫరా చేస్తున్న వస్తువులు నాణ్యత ప్రమాణాల మేరకు ఉంటున్నాయా అంటే లేదనే తెలుస్తోంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇటీవల వసతి గృహాల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషించగా ఈ విషయం వెల్లడైంది ఇటీవల గురుకురాలు వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి అలాంటి సందర్భాల్లో సంబంధిత వసతి గృహాల వార్డులను సస్పెండ్ చేయడం మినహా జిల్లా కలెక్టర్లు సంక్షేమాధికారులు అపరిశుభ్ర ఆహారం ఆహార పదార్థాల నాణ్యత లోపాల కారణంగానే ఇటువంటి పునరావృతం అవుతున్నట్లు కూడా తెలుపుతోంది అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే గురుకుల పాఠశాలల్లో వసతి గృహాల్లో అయితే ఫ్రీక్వెంట్గా ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగి విద్యార్థుల అస్వస్థ గురవుట మనం చూస్తూనే ఉన్నాము దీనికి అయితే దానికి సంబంధించి అధికారులు అయితే దానిపై తనిఖీలు చేయడం మొదలు పెట్టారు అంటే ఫు నా ఫుడ్ నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఏ విధంగా మా నాణ్యత శుభ్రమైన ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు దానికి అయితే వసతి గృహాల నుంచి నమూనాలు సేకరించి విశ్లేషించడం జరిగింది అయితే తగ్గట్టు తగిన పరిణామాలు అయితే లేనట్లుగా తెలుస్తోంది ఇక ఇటీవల గురుకురాలు వసతి గృహాల్లో తరచి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుండటంతో అధికారులు అయితే దీనిపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది ప్రమాణాలకు దూరం పర పరమ ఘోరం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇంకో మెయిన్ వార్త చూస్తే గనుక ఊరువాడ ఊరు వాడ సమైక్యం రాష్ట్రమంతా ఘనంగా సమైక్యత సంబరాలు నేడు పబ్లిక్ గార్డెన్స్ లో ఉత్సవాలు ఎన్టీఆర్ స్టేడియంలో సభకు హాజరు కానున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ డెబ్బై ఏదో వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ర్యాలీలు జెండా ప్రదర్శనలతో రాష్ట్రమంతా త్రివర్ణ శోభితమైంది జై తెలంగాణ జై భారత్ నినాదాలు మార్మోగాయి అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాలతో పాటు నగర పురపాలికలు మండల కేంద్రాలు గ్రామాల్లో వాడవాడల ఉత్సవాలు జరిగాయి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్పర్సన్లు నగరాల మేయర్లు పురపాలక చైర్పర్సన్లు ఎంపీపీలు సర్పంచ్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇక కలెక్టర్లు ఎస్పీలు ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు ఎస్ అయితే ఈ రోజు ఏదైతే సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం అలాగే తెలంగాణ అయితే జాతీయ సమైక్యత దినోత్సవంగా కూడా ప్రకటించింది దీనికి సంబంధించి పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులుగా కూడా వారోత్సవాలు వజ్రోత్సవాలుగా జరపడానికి నిర్ణయించింది దీనికి సంబంధించింది అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇటు కేంద్రం కూడా విమోచన దినోత్సవంగా కూడా ప్రకటించింది అయితే ఈ రోజు పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు దానికి సంబంధించి కూడా కేంద్రం కసరత్తు చేసింది అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టారు జెండా ఆవిష్కరణలు అంటే పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు కార్యకర్తలు కావచ్చు వీటి ఈ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం ఉంది జెండా ఆవిష్కరణలో ఆవిష్కరణలతో పాటు కొన్ని కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా ఈరోజు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఇక ఢిల్లీ మద్యం వ్యవహారంలో ఈడీ దూకుడు వైకాపా ఎంపీ మాగుంట ఇళ్లలో సోదాలు పలువురి నివాసాలు కార్యాలయాల్లోనూ హైదరాబాద్ నెల్లూరు సహా దేశవ్యాప్తంగా నలభై చోట్ల తనిఖీలు ఇక కీలక పత్రాలు హాట్ డిస్క్లు స్వాధీనం ఇక వార్తలకు వెళ్తే గనక ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఢిల్లీలోని నలభై చోట్ల సోదాలు చేపట్టింది మద్యం వ్యాపారులు పంపిణీదారులు సరఫరా వ్యవస్థలకు సంబంధించిన స్థలాల్లో వీటిని చేపట్టింది ఇక వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చెందిన ఢిల్లీ చెన్నై నెల్లూరులో నివాసాల్లో ఈడీ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది ఇక ఈ నెల ఆరున తొలి విడతలో దేశవ్యాప్తంగా నలభై స్థావరాల్లో సోదాలు చేసిన ఈడీ శుక్రవారం ఉదయం నుంచే పోలీసులు పారామిలిటరీ సిబ్బందిని వెంటబెట్టుకుని రెండో విడత తనిఖీలు చేపట్టింది ఇక దీనిలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేడున నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అయితే దీ మనం చూ కొంత గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది ఢిల్లీ మద్యం వ్యవహారం అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అయితే దీనికి సంబంధించి ఇటు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ నేతలకైతే ముఖ్యంగా సంబంధాలు ఉన్నట్లుగా తెలిసింది అయితే రెండో విడతగా కూడా ఈడీ నిన్న సోదాలు చేపట్టింది పలువురు ఇళ్లలో మొత్తంగా నలభై అయితే మొత్తంగా సోదాలు చేపట్టింది ఈ బృందం ఈడీ బృందం అంతా కూడా ఢిల్లీ నుంచి వచ్చిన బృందమే మొత్తం అన్ని చోట్ల కూడా సోదాలు చేపట్టింది అయితే నిన్న జరిగిన సోదాల్లో హైదరాబాద్ నెల్లూరు సహా దేశవ్యాప్తంగా నలభై అయితే సోదాలు చేపట్టింది ఈ సోదాల్లో కీలక పత్రాలు హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే ముఖ్యంగా మాగుంట ఇంట్లో అయితే సోదాలు చేపట్టారు పలువురు నివాసాలు కార్యాలయాల్లో కూడా సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి రిపోర్ట్ అయితే ఇంకా బయటకు రావాల్సి ఉంది ఇంకా ఈ సోదాలు అయితే ఇంకా ముందు ముందు కొనసాగే అవకాశం ఉంది అయితే ఇవి గనక నిజ నిర్ధారణ అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనేది చివే చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక నేడు పెరేడ్ గ్రౌండ్ లో విమోచన ఉత్సవాలు ముఖ్య అతిథిగా అమిత్ షా ఏడాది పాటు సంబరాలు ఇక మహారాష్ట్ర కర్ణాటకలోని విలీన జిల్లాల్లో నిర్వహిస్తాం ఇది ప్రభుత్వ పార్టీ కార్యక్రమం కాదు ప్రజలకని అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అయితే నేడు బీజేపీ కేంద్రం చేస్తున్న నేడు పెరేడ్ గ్రౌండ్స్ లో విమోచన ఉత్సవాలకు సంబంధించి అయితే ముఖ్య అతిథిగా అమిత్ షా రాబోతున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా రాబోతున్నారు అలాగే ఈ ఉత్సవాలను ఇప్పటి నుండి ఏడాది పాటు నిర్వహించాలని కూడా కేంద్రం నిర్ణయించింది దీనికి సంబంధించి ఇప్పుడే కర్ణాటక మహారాష్ట్ర అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తోంది ఇక అమిత్ షా పదివేల కోట్లు తీసుకురావాలి మంత్రి కేటీఆర్ డిమాండ్ మతపిచ్చి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చిచ్చు పెట్టే దుష్ట శక్తులతో జాగ్రత్త మంత్రి హరీష్ రావు అయితే అమిత్ షా పదివేల రూపాయల కోట్లు తీసుకురావాలంటూ కూడా మంత్రి కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది మత పిచ్చి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది చిచ్చు పెట్టే దుష్ట శక్తులతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది ఇక నమస్తే తెలంగాణ చూస్తే గనక మనం ఏదైతే ఈనాడు వార్తాపత్రికలో చూసామో ఆదివాసీ గిరిజన వికాసంలో అగ్రగామి తెలంగాణ అంటూ కూడా ఆదివాసీలకు గిరిజనులకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఏ విధంగా ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారనే దాని గురించి అయితే ఇక్కడ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా సమతా తిరంగ్ జనతా తిరంగ్ అంటూ కూడా ఇక్కడ వార్త జరిగింది తెలంగాణ జాతీయ సమేక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పిలుపు మేరకు వేడుకల్లో తొలి రోజైన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా ర్యాలీలు సభలు ఉత్సాహంగా జరిగాయి ఇక సమైక్యత స్ఫూర్తిని చాటేలా తెలంగాణ నాలుగు దిశల నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం కలయికకు దారితీసిన నాటి పరిస్థితులు అనంతర కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాటి ఫలితాలపై సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రజానీకానికి వివరించారు ప్రతి ర్యాలీలోనూ పదిహేను వేలకు పైగా తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షల మంది తిరంగా ర్యాలీల్లో పాల్గొన్నారు ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నిర్వహించిన అతిపెద్ద పెద్ద వేడుగ్గా ఇది నిలిచింది ఎస్ ఇప్పటి వరకు కూడా ఈ విమోచన దినోత్సవాన్ని అధికారంగా అయితే నిర్వహించలేదు ఈ సంవత్సరం అయితే అధికారికంగా నిర్వహించడానికి జాతీయ సమైక్యత దినోత్సవంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు దీనికి సంబంధించిందైతే తిరంగా సమతా తిరంగ్ జనతా తరంగ్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఊరు వాడ కూడా జాతీయ జెండాలు అయితే ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు అలాగే మంత్రులు కూడా ఎక్కడికక్కడ సభా కార్యక్రమాలు ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తి చేశారు నిన్న పదహారవ తారీఖు అయితే ఈ కార్యక్రమాలు అనేది ప్రారంభమయ్యాయి అలాగే పదహారు పదిహేడు రేపు పద్దెనిమిది వరకు ఈ కార్యక్రమాలు అనేది కొనసాగుతాయి ఈ మూడు రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఈ ప్రారంభోత్సవకు సంబంధించింది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరే మీ వెంటే మేము ఇక ప్రగతి భవన్ కు శుక్రవారం వచ్చిన శంకర్ సింగ్ వాఘేలా కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి ప్రభుత్వం పాల్కాసుమన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నాం మీ నాయకత్వం దార్శనికత దేశానికి అవసరం ఇక షా మోదీ రాజకీయ క్రీడతో భారత్ నాశనం అవుతోంది నియంత పోకడలకు ఉపేక్షిస్తే పెను ప్రమాదం సీఎం పట్టుదళ్లు దేశం గుర్తించింది నిర్ణయం తీసుకోండి మీ వెంట నడుస్తాం గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సుదీర్ఘ చర్చలు మద్దతు తెలిపిన కృతజ్ఞతలు వార్తలోకి వెళ్దాం వర్తమాన జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయవేత్త శంకర్ సింగ్ స్పష్టం చేశారు సీఎం కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆహ్వానించారు ఇక సీఎం కేసీఆర్ కు తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు ఆయన సంసిద్ధంగా ఉన్నట్టు వ్యక్తం చేశారు ఇక మోదీ అమిత్ షాల వల్ల దేశం నాశనమవుతోందని వాఘేలా ఆవేదన వ్యక్తం చేశారు దేశాన్ని బాగు చేయాలంటే దార్శనికత ఉన్న ఒక నాయకుడు అవసరమని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే నిన్న ప్రగతి భవన్లో మాజీ ముఖ్యమంత్రి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయవేత్త శంకర్ సింగ్ అయితే సీఎం ని కలవడం జరిగింది ఆ నేపథ్యంలో చర్చ జరగడం జరిగింది సీఎం కేసీఆర్ని అయితే జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించడం జరిగింది మీరు గనక రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడితే మీ వెంట మేము నడుస్తాం మీకు ఏ అన్ని విధాలుగా కూడా మేము అండగా ఉంటామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇదే విధంగా ఇంతకుముందు కూడా ఇరవై మూడు రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు కూడా ప్రగతి లో సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపినప్పుడు కూడా ఇదే వారు మాట్లాడడం జరిగింది జాతీయ రాజకీయాల్లోకి రావాలి మీలాంటి సీఎం మాకు కావాలి మీలాగే రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పథకాలు అవుతున్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా దేశమంతటా కూడా అవే పథకాలు అమలు కావాలంటూ కూడా వారు జాతీయాల్లో జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ కూడా వారు కోరటం జరిగింది అదే విధంగా ఈ మాజీ ముఖ్యమంత్రి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయవేత్త శంకర్ సింగ్ కూడా అదే నిన్న కేసీఆర్ తో చర్చ జరిపి ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించడం అయితే జరిగింది ఇక సాక్షి వార్తాపత్రిక చూసుకుంటే జై హో జగన్ అన్న దారి వారిదే అంటూ కూడా ఇక్కడ జరిగింది విలీనం విమోచనం విద్రోహం సమైక్యత ఒక్కో పార్టీది ఒక్కో తీరు ఉదయం పెరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ అదే సమయంలో పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ ఇక సాయంత్రం ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ గాంధీ లో కాంగ్రెస్ జాతీయ పతాక ఆవిష్కరణ కమ్యూనిస్టుల ర్యాలీలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఇక్కడ ముఖ్యంగా హెడ్లైట్ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు జరగబోయే విమోచన దినోత్సవం కొంతమంది దాని విలీన దినోత్సవం అంటున్నారు కొంతమంది దాని విమోచన దినోత్సవం అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం అయితే దీన్ని జాతీయ సమైక్యత దినోత్సవంగా కూడా ప్రకటించింది ఉదయం పెరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ జరగనుంది అలాగే అదే సమయంలో పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయబోతున్నారు ఇక సాయంత్రం ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఇక కాంగ్రెస్ జాతీయ పతాక ఆవిష్కరణ చేపట్టారు అలాగే కమ్యూనిస్టుల ర్యాలీలు కూడా చేపట్టారు అయితే దీనికి సంబంధించి తొలిసారిగా వేదిక అంటూ ఇవ్వడం జరిగింది పెరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలు నిర్వహిస్తున్న కేంద్రం ఆధీనంలోని రెండు శాఖలు నేడు పాల్గొన్న హోంశాఖ మంత్రి అమిత్ షా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న నగర పోలీసు అధికారులు సికింద్రాబాద్ గ్రౌండ్స్ లో గోండు కళాకారుల విన్యాసాలు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఏ విధంగా కార్యక్రమాలు ఇక్కడ చూద్దాం హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక కేంద్ర హోంశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు శనివారం నిర్వహిస్తున్నారు మొదట కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద అమర సైనికులకు శ్రద్దాంజలి ఘటిస్తారు అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరణ జాతీయ గీతాలాపన వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఇక ఆర్ఏఎఫ్ పన్నెండు బృందాలతో సాయుధ బలగాల కవాతు ఇక ఇందులో రెండు మహిళా బృందాలు ఉన్నాయి నూట యాభై మంది ఎన్సీసీ క్యాడెట్ల కవాతు ప్రదర్శన అనంతరం నాగస్వరం ఊది తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కళాకారులు బృందాలతో ప్రదర్శన ఉంటుంది ఇక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బోనాలు బతుకమ్మ పోతురాజుల విన్యాసాలు ఆదివాసుల గుస్సాడి గోండ్ల బంజారాల కోయ నాట్య బృందం మర్ఫీ బ్యాండ్ డప్పు దరువులు ఒగ్గు కళాకారుల బృందం డోల కవిత ప్రదర్శన ఉంటుంది ఇక సాయంత్రం ఐదు గంటల నుంచి కళాకారులు ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈరోజు ఏదైతే జరగబోతుందో ఈ పెరేడ్ లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి అయితే ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది అయితే కార్యక్రమాలు గిరిజనులు ఇటు సాంస్కృతిక కళాకారులు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఏదైతే గోండు జాతులు బతుకమ్మ పోతరాజుల విన్యాసాలు ఆదివాసుల గుస్సా గుస్సాడీలు బంజారె కోలాటాలు కోయర్ నృత్యం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో చేపట్టబోతున్నారు సాయంత్రం ఐదు గంటల నుండి కూడా కళాకారులు ఈ ప్రదర్శన అయితే ప్రారంభించనున్నారు ఇక ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక చూసుకుంటే కూడా ఇందులో కూడా ఆదివాసీ గిరిజన వికాసంలో అగ్రగామి తెలంగాణ అంటూ కూడా మనం ఏదైతే ఇంతకుముందు చూసామో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కార్యక్రమాల లిస్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక తీరంగా గర్వంగా అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కల సాకారమైంది మావల్లే సెప్టెంబర్ పదిహేడుకు అధికార ముద్ర బీజేపీ ఘనతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం నేడు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ ముఖ్య అతిథిగా అమిత్ షా విమోచన వీరులకు విలువ నాటి త్యాగాలు రక్త తర్పణాలు విస్తృతంగా జనంలోకి దశాబ్దాల తమ పోరాటాన్ని గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు అధికారికంగా విమోచన ఉత్సవాలు కిషన్ రెడ్డి హాజరు కానున్న మహారాష్ట్ర కర్ణాటక ముఖ్యమంత్రులు ఎస్ అయితే ఇది ఏ రోజు ఈ రోజు జరగబోతున్న విమోచన దినోత్సవాన్ని ముందుగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అధికారికంగా విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేను నిర్వహిస్తున్నామని ప్రకటించిన తర్వాత తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దీన్ని నిర్వహించడానికి అయితే నిర్ణయం తీసుకుంది బట్ పేరు మార్చి జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించడానికి సీఎం కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ ఈ రోజు ఇది అధికారికంగా జరుగుతుంది అంటే ఆ ఘనత మాదే అని బీజేపీ ఆ ముద్ర వేసుకుంటోంది కేంద్రం నిర్వహిస్తామన్నాకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా చెప్పారు రెండు శతాబ్దాలకు పైగా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించిన రోజు ఇది రజాకర్లు భూస్వాముల అకృత్యాల నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇక హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన రోజు ఇది వేరసి తరతరాల భూజ రోజు విద్రోహమో విమోచనమో విలీనమో తెలియక ఇప్పటిదాకా ఇదో వివాదంగా చెలరేగింది మొత్తానికైతే ఈ రోజు అధికారకంగా విమోచన దినోత్సవం కావచ్చు విలీన దినోత్సవం కావచ్చు జాతీయ సమేకత దినోత్సవం కావచ్చు మొత్తానికైతే ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఈ రోజు అధికారంగా నిర్ణయ నిర్వహించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దానికి సన్నద్దంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దానికి సంబంధించి పోటాపోటీగా కార్యక్రమాలు దానికి సంబంధించి కసరత్తు అయితే చేస్తున్నారు ఇవి ఈ రోజు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు కీప్ వాచింగ్ నైన్టీ టీవీ